हाय फ्रेंड्स वेलकम टू गुंटे नागराज यूट्यूब चैनल पोलं कड़को अच्छे मा वाइफ को मध्य मा वाइफ फेमस एक्ना सेल्फी अड़ी फीलिंग एला अपड़की वैरायटी आवन अड़कीको मुझे चिन्ह प्रमोशन वीडियो काव्य श्रावण किचन लॉक्स अने यूट्यूब चैनल चला बागार वीडियो वीलु हैदराबाद अमरपेट उ फैमिल संबंधी विषया अंत मछा मैं रीसे चूसा कार्तिक मास रोजुना बागार क्रिपन लिंक फैमिल संबंधी वीडियो प्लीज चूँ लाइक सब्सक्राइब काव्य श्रावण लॉक्स इक मैं वीडियो नीनेड़गन अड़क अब अड़ते अट्ला अट कला मल्ले अड़गल रियालिटी मन की रियालिटी वस्ते कष्ट बटी आग हाई श्रीकला गारु हाउ आर यू बागुन्नारा श्रीकला గారు శ్రీపురం గ్రామం అమ్మ చెల్లి అందరూ ఉన్నారు జనానికి అందరూ తెలిసిపోయింది అప్పటికి ఇప్పటికి మీకు ఉన్న ఫీలింగ్ ఏంటి ఫీలింగ్ ఏమంటే ఫస్ట్ లో సెల్ లో వీడియో తీయాలంటే వామ్ము నీనా వీడియో చేయలేతనా అనుకున్న ఫస్ట్ నాది ఈ వీడియో చావల్ రుద్దే వీడియో చావల్ రుద్దే వీడియో అబ్బా ఆ వీడియో కాంచి చిన్న 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 చిన్నగా నిన్నడదానకు ఇప్పుడు దాకా కూడా చేస్తనే ఉన్నా వాళ్ళు మంచి మంచి పాపం మంచిగా నాకు తమ్ముల్లాగా మర్దల్లాగా ఆడపిల్లలు అందరూ మంచి మంచి కామెంట్లు పెట్టారు అన్నయ్యకి తెలిసే తెలపైనా వదిన అట్లక్క ఇంకా మీరు వీడియోలు చేయాలి చేస్తుంటే బాగుంది న్యాచురల్ గా ఉంటారు మీరు మంచిగా మాట్లాడతారు అది నాకైతే మాట్లాడడం బాగా రాదు కాకపోతే నేను మాట్లాడటం నచ్చిన వాళ్ళు అట్లా కామెంట్లు పెట్టారు నన్ను కూడా చూసి ఇష్టపడి వీడియోలు చూసి నా మీద అంత అభిమానం ఉండి వీడియోలు చూసే వాళ్ళంటే నాకు చాలా ఆనందంగా ఉంది మా సబ్‌స్క్రైబర్స్ మొత్తం అందరూ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఆహా చేతులు పైకి లేపు అయితే అయితే నీతో నిన్ను గుర్తు మీ ఊర్లో నిన్ను చూసి నీకు సిగ్గు అనిపించలేదా ఇంత ముందులాగా ఆ వీడియోలు చేస్తుంటే సిగ్గు ఏముంది వీడియోలు చేస్తుంటే మన పిచ్చి పిచ్చి వీడియోలు చేయట్లేదు కదా సిగ్గు పట్టడానికి మన ఇంట్లో వీడియోలు మన మన ఫోన్లో మనమే చేసుకుంటాం అందులో సిగ్గే ఉంది ఆహా ఓ ఇది ఏంటి చేస్తుంది కళ ఇంత ముందు లేదుగా అని అనుకోవట్లేదా అనుకుంటూనే ఉంటారు అనుకునే వాళ్ళు ఇప్పుడు అనుకో బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు అని వీడియోలు అయితే ఆఫ్ చేయలాగా బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెడతారు మంచి కామెంట్లు పెట్టే వాళ్ళు మంచిగా పెడతారు మరి బ్యాడ్ కామెంట్లు చూసి నువ్వేం ఫీల్ కావట్లేదా ఫీల్ ఏదే ఉంది కొంచెం అనిపిస్తుంది వీళ్ళు ఇట్లా పెట్టారు అని తర్వాతకి అయితే మాలే వాళ్ళు కూడా వీడియో చూస్తున్నారు అనిపిస్తుంది అవునా మీ యా గొల్లు బలిసిందా చానా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది వాడు బిత్రి ఎవరం వాడు ఎవరం వాడు అల్లు వాల్సిన బిత్రి ఎవరు మంచి వీడియో చేయంటారు రైతు నువ్వు రైతుగా రైతు వీడియోలు చేయండి అంటారు రైతు వీడియోలు చేస్తే రైతు వీడియోలు ఒక్కరు కూడా 10,000 మంది కూడా చూడరు అవునా పిచ్చి పిచ్చిగా హైదరాబాద్ పోయి అడుగు ఇడి పోయి తింటన్న తిరుగుతున్న అడుపోతున్న ఇడిపోతున్నంటే వాడికి 20,000-30,000 40,000 మంది కూడా చూస్తారు మంచిగా ఈ మంది కొట్టుకోండి ఆ మంది కొట్టుకోండి మీ చేనికి పనికి వచ్చినామంటే ఎవడు చూడరు ఈ వీడియో చూస్తారంట ఆ ఈ వీడియో కూడా చూడరు నాకు తెలుసా ఎందుకంటే ఇది కూడా చేయి దగ్గరే ఉందిగా ఇది కూడా చూడరు మీ ఆయన ఓవర్ యాక్టింగ్ చేస్తాను కదా దాని మీద నీ అభిప్రాయం ఏంటి వాళ్ళు అనుకు ఎవరో ఒకళ్ళు అంటనే ఉంటారు అన్ని అంతేనా నిజమే చెప్పినా ఒక రియల్ చెప్పాలన్నా చెప్పింది
నీకు రోహన్ గాడా? రోహన్ గారు బడి పంపిట్టిదే ఇప్పుడు వాడికి 5వ సంవత్సరం తగిలింది. పంపుతానసరికి కరోనా టైంలో స్కూల్లు చిన్న చిన్న స్కూల్లు తెరిసారులే గానీ పొద్దాకలు వాడు మాస్క్ పెట్టుకుంటుంటే వాడు తెలియదేమి. అందుకే వచ్చే సంవత్సరం పంపుదామని అట్లా ఇక్కడ మా ఊర్లో అంగన్వాడి ఉంది అని చెప్పేసి పంపుతున్నాను. ఇప్పుడు నువ్వు ఒక సాంగ్ చేసావు మొన్న, సాంగ్ ఎలా అనిపించింది నీకు? నాకు అని అయితే బాగా చేయలేదు, ఎందుకంటే నాకు ఎప్పుడు రాదు, చూడలేదు. వేరే వాళ్ళు చేస్తున్నా, నేను 20-30 సాంగ్లు చేశారు కానీ మా ఆయన నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళ అంత క్లారిటీ కూడా చూడలేదు. వాళ్ళు ఆ స్టెప్ పెట్టేస్తున్నారు, ఫేస్ ఫీలింగ్ ఎట్లా పెడుతున్నారు, ఎట్లా ఇస్తున్నా ఊతున్నారని కూడా తెలియదు. కాకపోతే నాకు వచ్చింది, నేను చేసిన కొంత మంది అన్నారు సెట్ కాలేదు, మంచిగా బాగాలేదు, కానీ అందరు అన్నారు ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా చేశారు, మంచిగా చేశారు. మీ ఇద్దరు చేస్తే బాగుంది, ఇంకా చాలా పాటలు చేయని పెట్టారు. కాకపోతే నేను ఏ పాట చేయను ఎప్పుడు. అదే నాకు ఎంకరేజ్ అవ్వటం ఇష్టం. ఎందుకని నేను ఎన్నో పూజలు చేసిన వినాయకుడికి, అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ప్రతి సంవత్సరం భిక్ష పెట్టుకోవడం, 3 సంవత్సరాలు వేసుకుండు ప్లస్ 9 సంవత్సరాలు ప్రతి జనరల్ ఫస్ట్ మా ఇంట్లో భిక్ష పెట్టుకున్నాం. అసలు పొద్దాకలు పని చేస్తున్నా కూడా నైట్ 2 దాకా వచ్చి కూడా అన్నం తినకుండా పడుకుంటూ వచ్చాడు. కానీ నాకు ఏ దేవుడు అంటే అన్ని దేవుళ్ళు. ఓకే ఓకే అర్థమైంది. మీ ఆయనకి అసలు నిజంగా టాలెంట్ ఉందా? ఉంది, టాలెంట్ ఉంది. ఏం టాలెంట్ ఉంది? ఎప్పుడు వచ్చిన ఫస్ట్ సెల్ ఎత్తుకునేవాడు, ఎప్పుడు నేను ఒత్తుకునే దాన్ని 15 ఎకరాలకు చేయని తీసుకొని ఏం పని చేయకుండా అంటే ఒక గంట సేపు పరగదవడం సెల్ ఎత్తుకోవడం, రిలయన్స్ ఫోన్ కాంచి రిలయన్స్, తర్వాతకేంది ఇంకోటి ఏదో సెల్ కాను, తర్వాతకేంది చిన్నది శాంసంగ్ అన్ని ఫోన్లు ఒకటే ఒత్తి ఒత్తి తర్వాత అన్ని నమ్మకం పడేసింది ఉమ్మడి ఫోన్తో కూడా. కానీ ఏం ఇట్లా ఒత్తుకుంటాను కొన్నా, కాకపోతే ఆ సెల్ వల్ల పాటలు పాడటం బాగా, అప్పుడు ఫోన్లోనే పాడేవాడు చాలా పాటలు. పాట బాగా పాడదా? బాగా పాడదు, సింగర్ ఫస్ట్ అంటే దేవుడి పాటలు బాగా పాడదు, తర్వాత అన్ని పాటలు పాడతాడు. అన్ని పాటలు పాడతాడా? ఇంకేమంటాడు? ఇంకేం టాలెంట్ ఉన్నాయి మీ ఆయనకి? మా ఆయన మిమిక్రీ చేస్తాడు, పాటలు పాడతాడు, వ్యవసాయం చేస్తాడు, కామెడీ చేస్తాడు, నవ్వుతాడు అందరినీ, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయా? కాకపోతే ఇంట్లో మాత్రం ఏ పని హెల్ప్ చేయడు, ఇంట్లో పని ఏం చేయడు, రాదు చేయడు కూడా, కనీస అన్నం పెట్టుకోవడం కూడా రాదు. బషీర్ మాస్టర్ మీద అభిప్రాయం, వాళ్ళ కుటుంబం? బషీర్ మాస్టర్ మీద అభిప్రాయం అంటే అంత ముందు బషీర్ అంటే ఎవరో మాకు తెలియదు. ఆయన అప్పుడు ఫస్ట్ సాంగ్ ఉంది పిల్లనలిత, ఫోన్ చేసి తీపిచ్చిండు ఆ పాట. అప్పుడు టిక్ టాక్ ఉంది, ఫోన్ చేసినప్పటి నుంచే పరిచయం అన్నయ్య అంటే. ఆ అన్నయ్య మేము మంచిగా ఎప్పుడు కలిసే ఉంటాం, ఫోన్ మాట్లాడుతూనే ఉంటే అడిగిపోయినా ఆ వదిన గానీ అన్నయ్య గానీ మాతో మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు, సొంత అన్న చెల్లెలాగే కలిసిపోతాం. అవునా? మరి గుంటూరు మంది బషీర్ అట్లా బషీర్ ఇట్లా అది ఇది అన్నారు, కాకపోతే మాకెప్పుడు అంత అసలు ఆలోచన కూడా రాలేదు. వాళ్ళు మేము ఎప్పుడు కలిసే ఉంటాం. అవునా? ఇప్పుడు నువ్వు వ్యవసాయం, మరి వాళ్ళ మనసులో మా గురించి వాళ్ళకి అభిప్రాయం ఎట్లా తెలియదు. మీ వ్యవసాయం పని చేస్తున్నావా, షూటింగ్ మేము పడతావా? ఏ వ్యవసాయం పని చేయం. వ్యవసాయంలో లాభం ఉందా? ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఎందుకని? ఖర్చులు బాగా పెరిగినాయి, పెరిగినాయి ఖర్చులు, పెరిగినాయి రేట్లు, పెరిగినాయి అన్ని పెరిగినాయి. కాకపోతే అసలు రేట్ లేదు, అప్పుడు కూలీలకు రేటు లేదు, ఈ పెట్టి మందు కట్లకి వాటికి మందులకి రేటు లేదు. ఈ అయినా కూడా అప్పుడు 100 రూపాయల కూలి ఎప్పుడు బాగానే పనిచేశారు, 120 రూపాయల కూలి ఎప్పుడు అట్టే చేశారు. ఇప్పుడు 200 అయినా అదే పని, అదే పంట. కానీ అప్పుడు 600-700 కట్టు వచ్చింది, ఇప్పుడు 1500 పెట్టినా ఒక కట్టే వస్తుంది. సరే ఆటో ఇటో చేసి పడదామంటే వానలు ఎక్కువ వచ్చినాయి. సరే వానలలో కొంచెం మంచిగా పండించుకుంటే రేట్ లేదు. మీ ఆయన బట్టలకాయ కండ ఎప్పుడు దొరుకుతుంది? కండ మీ ఆయన బట్టలకాయ ఉంది కండ దొరుకుతుందా? టూ ఇప్పుకుంటారా లేకపోతే ఫస్ట్ నుంచి అట్టుకుంటారా? ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ నుంచి జుట్టు బాగానే ఉంది, చేయని కాడ అలవాటైంది కండ కట్టుకోవడం. ఇక వాళ్ళ మేనమామకు లేవు వెంటికలు, అదే అదే సాధించింది. కానీ ఫస్ట్ బాగుండే జుట్టు మా ఆయనకి. మా పెళ్ళి 9-8 సంవత్సరాల దాకా బాగుంది జుట్టు. మా ఇంట్లో ఫోటో చూపెడతా ఉండండి ఇంకో వీడియోలో ఎప్పుడన్నా. మరి ఎందుకు కండ కట్టుకుంటారు? చూపించాలని బట్టలకాయ చూపించినా ఏముంది, అందులో ఉన్నది ఎడకపోతే చూపించినా ఏం కాదు. కాకపోతే ఆయన చేయని దగ్గర అలవాటు కాదు కట్టుకుంటారు. అంతేనా? ఇప్పుడు మీ ఆయన ఇంకా ఏం చేయాలని కోరిక? ఏం చేయాలంటే టీవీలో చూసిన ఫస్ట్, అప్పుడు టీవీలో వస్తా అనేవాడు. ఈయన టీవీలో రావడమేది అనుకున్నా నేను, టీవీలో వచ్చిండు. టీవీ టీవీలో ఈయన రావడమేది టీవీలో అనుకున్నా అనేవాడు. అప్పుడప్పుడు మేము చేయలో పని చేసుకున్నప్పుడు నేను ఈ టీవీలో వస్తా, నేను ఈ టీవీలో వస్తా. ఏ టీవీ? అదే ఛానల్లో, ఈటీవీలలో, ఈటీవీ ప్లస్లలో వాటిలో వస్తాం. ఏ అన్నది ఎవరు తీసుకుంటారో టీవీలలో కనుకున్నా. కానీ వాళ్ళే పిలిచి మరి టీవీలో చూసిన 2-3 సార్లు 3-4 సార్లు చూసిన టీవీలో. ఒకసారి తెర మీద చూడాలని ఆశ అంతే, ఇలా బతితే చాలు, పెద్ద కోరికలు ఏమి లేవు. అవునా? ఇప్పుడు కదా నువ్వు హ్యాపీగా ఉన్నావా? మీ ఆయన నీకు అంత ఇష్టం చెప్పాలా అంటే ఇష్టం లేకుండా ఎవరికన్నా ఎంత ఇష్టం అని చెప్పలేము అట్లా. అవునా? మీకు శత్రువులు ఉన్నారా? శత్రువు
మీ ఆయన షూటింగ్ వెళ్ళక పోతున్నట్టుగా నీకు ఏమనిపిదా ఆ అమ్మాయి నీ అమ్మాయి ముట్టుకుంటాడుగా ఎత్తుకుంటాడుగా పోను ఏమైతే నమ్మకం ఉండాలి ఏమైతే రోజైతే ఎత్తుకోడుగా నమ్మకం లేదు దానికి అందరూ పెట్టబోతుడు ఇవో తిక్కలా నీకేమైనా ఎంతమంది తిరుగుతున్నాయి పోడు తిరగడు అందుకని నమ్మకం అబ్బా నాకు బలేదు ఈ వీడియో వల్ల బలేదా అవునా ఓకే చాలు ఇంకేమైనా క్వశ్చన్ అడగాలంటే మీ కింద క్వశ్చన్లు పెట్టండి ఫ్రెండ్స్ ఆ క్వశ్చన్లు నేను అడుగుతాను మా ఆమె ఇంకో ఇంటర్వ్యూలో ఓకేనా ఫ్రెండ్స్ ఏదో అనుకోకుండా అప్పటికప్పుడు తీసినాం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మా ఆమె పేజ్లో చూడు రియాలిటీ ఓకే బాయ్ ఫ్రెండ్స్.